ఓం నమ శివా శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మనం రెగ్యులర్గా చెప్పుకునే టాపిక్లో అప్పులు ఎలా తీర్చాలి అనే పాయింట్ చాలామంది మిత్రులకు మెయిల్ చేయడం జరిగింది, అలా కామెంట్స్ చేయడం జరిగింది. రుణం తీసుకున్నామండి కానీ రుణాన్ని తీర్చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, రుణాన్ని తీర్చడానికి అసలు ఆలోచన రావడం లేదు, అలాంటిది ఏదన్నా మంచి ఆలోచన కలగడానికి ఏదన్నా తంత్రం ఉందని అడిగారు మిత్రులు. వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన చిన్న డబ్బులు ఖర్చు కాకుండా ఉండే తంత్రాన్ని చెప్పుకుందాం. మీరు చూస్తున్నారు కదా పట్టిక, అలాగే తమలపాకు, నల్లటి క్లాత్, కలర్ దారం, అలాగే సింధూరం. ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులండి ఇవన్నీ. నేను ఎలా చేయాలో చెప్తాను. మిత్రులు చాలామంది మెయిల్ చేస్తున్నారు, రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే చేసినవి ఉన్నాయి కొన్ని, రుణ సంబంధిత విషయాలు కానీ, పెళ్లి సంబంధిత విషయాలు కానీ, విద్య సంబంధిత విషయాలు కానీ, ఆర్థిక సమస్యల పాయింట్ ఆఫ్ చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోలోకి వెళ్ళండి, చూడండి, ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతాయి. ఎవరికి చేసుకోగలిగే అందుబాటు ఉంటే వారు చేయడానికి ప్రయత్నం చేయండి, అందుబాటులో ఉన్న ఆ రెమెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా సరే వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పాత మిత్రులైనా సరే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే మీకు చేసే ప్రతి వీడియో కూడా మీకు మెయిల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నేను చేయంగానే మీకు ఎమ్మటే వస్తుందన్నమాట. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. రుణ బాధలు తొలగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అప్పు చేసాము, బ్యాంకుల దగ్గర తీసుకుని లోన్ తీసుకున్నాము, క్రెడిట్ కార్డు మీద వాడేసాము, అలాగే రూపాయికి 2 రూపాయలు కాదండి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు కూడా తెచ్చాము, కట్టలేక ఆస్తులు కూడా జప్తి అయిపోతున్నాయి, అసలు అప్పు తీరడానికి మార్గం కనిపించడం లేదు అని చాలామంది మిత్రులు అడిగారు. వారికి ఈ రోజున ఇది ఒక చిన్న ఉపాయం, అద్భుతంగా పనిచేసే ఉపాయం. ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను. దీనికి కావాల్సింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పట్టిక, చూడండి పట్టిక అంటే తినే పట్టిక కాదండి, ఇది మనం వాటర్ ప్యూరిఫై చేస్తాం కదా దానికోసం, అలాగే కెమికల్ పాయింట్ ఆఫ్ వాడుతూ ఉంటారు, అలాగే దెబ్బలు తగిలినప్పుడు వాడుతూ ఉంటారు, దిష్టికి నరదిష్టికి ఇంటి బయట కడుతుంటాం కదా అలాంటి పట్టిక. అలాగే ఇంకోటి ఏంటంటే బ్లాక్ కలర్ క్లాత్, ఈ నల్లటి క్లాత్ ఒకటి, అలాగే ఒక తమలపాకు, అలాగే పట్టిక ముక్కలు చిన్నవి, అలాగే సింధూరం, మన హనుమంతుడికి వేస్తాం కదా సింధూరం, ఆ సింధూరం, అలాగే కలర్ దారం. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి అలా చేయాలి చెప్తాను మీకు నేను. ఇది ఈ ఉపాయం బ్లాక్ కలర్ దారం అనేది ఉపాయం ఆర్థిక ఇబ్బందులు బాగుంటే చెప్తాను. ఇది మాత్రం మన రుణ బాధల నుంచి ఎలా బయటపడాలో ఇది తెలుసుకుందాం. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంగళవారం నాడు తమలపాకు తెచ్చుకోండి, అలాగే పట్టిక ముందు రోజే పట్టిక తెచ్చుకోండి, ఆదివారం అయితే సోమవారాన్ని కొనుక్కొచ్చుకోండి. కొనుక్కొచ్చుకున్న తర్వాత ఈ సింధూరం కనిపిస్తుంది కదా, సింధూరాన్ని కాస్త నూనెలో, నువ్వుల నూనెలో తడిపి ఈ ఆకు మీద రాయండి పూర్తిగా, మీకు చూపిస్తాను, నేను మామూలుగా చూపిస్తున్నా మీకు, ఇది జస్ట్ చక్కగా మొత్తం ఆకు మీద రాయండి, ఈ తమలపాకు మీద రాయండి. రాసిన తర్వాత ఇది ఇలాంటి చిన్న ముక్క, పట్టిక ముక్క చిన్నది ఇలా పెట్టండి, చిన్న ముక్క పెట్టండి, పట్టిక ముక్క ఆకు మీద పెట్టండి. ఆకు మీద పెట్టి ఈ ఆకుని చక్కగా ఇలా మడత పెట్టి, చూడండి ఇలా మడత పెట్టి, ఇలా మడత పెట్టి కలర్ దారంతో కట్టండి. ఈ పక్కన ఆ దారం కనిపిస్తుంది కదా, దాంతో చక్కగా కట్టండి. మంగళవారం నాడు ఉదయాన్ని పనిచేసి మీరు మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదల్లో, అంటే మరీ మొదల దగ్గర కాదని చెట్టు కింద ఇది పాతి పెట్టండి. ఇలా పట్టికని కట్టిన దారం, ఈ దారంతో కట్టిన దాన్ని చక్కగా మొదల్లో రావి చెట్టు చుట్టుపక్కల ప్రాంతంలో పాతి పెట్టండి. ఇలా పాతి పెడితే ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలి, కరెక్ట్గా 11 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం నాడు ఇలా తీసుకుని వెళ్ళి చెట్టు కింద పాతి పెడుతూ ఉండాలి, ప్రతి మంగళవారం నాడు ఉదయం పూట చేయాలి. ఇలా చేయటం వల్ల మీరేదేదే అప్పు తీసుకున్నారో, రుణాలు తీసుకున్నారో తీర్చడానికి మార్గం కనిపించట్లేదు కదా, మీకు మార్గాలు కనిపిస్తాయి, రుణ బాధలు తగ్గుతాయి. ఇది ప్రాక్టికల్గా చేసేది లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరిగింది, ఇది ప్రయత్నం చేయండి. ఇంకొక వీడియోలో మనం ఈ నల్లగుడ్డని వాడుకొని పట్టికని ఎలా కట్టుకుంటే ఆర్థిక ఇబ్బంది తగ్గుతాయో తెలుసుకుందాం. ఓం నమ శివా శ్రీమాత్రి నమః.